హార్పియాస్ దగ్గరను హైదరాబాద్ విజయవాడ టైమ్స్ అండ్ న్యూస్ మనం వచ్చేసాం గులాబీ మేడ డైరెక్టర్ గారి దగ్గరికి, అలాగే ఆర్కిబాబు గారి దగ్గరికి, అండ్ వెంకట స్వామినారాయణ గారు వచ్చేసి ఈ సినిమా దర్శకత్వం చేస్తున్నారు. అండ్ అలాగే రేపు ఘనంగా రేపున్న మన ప్రశాంత్ ల్యాబ్ లో ఆడియో ఫంక్షన్ జరగబోతుంది. అండ్ దీనికి సంబంధించి దర్శకులు మనతో పాటు ఉన్నారు, సో వారిని మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చాలా మంచి టైటిల్, లైక్ ఇలాంటి టైటిల్ పెట్టాలని ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే నేను యాక్చువల్గా కమల్ హాసన్ ఫ్యాన్ అండి. ఓకే. మేము చదువుకునే రోజుల్లో కాలేజీ డేస్లో ఎర్ర గులాబీలు అనే సినిమా చూసాను. ఓకే. తర్వాత కృష్ణవంశీ గారు బాగా తెలుసున్నారు. ఓకే. ఆయన గులాబీ అనే సినిమా చేశారు. ఓకే. సో గులాబీ లాంటి అందమైన సినిమా తీయాలని అనిపించింది. ఓకే. సో ఫస్ట్ టైటిల్ రాసుకుని దానికి కథ రాసుకుని ఈ సినిమా తీశారు. ఓకే, వెరీ నైస్. అంటే పెద్దవాళ్ళ ఇన్స్పిరేషన్, కమల్ హాసన్ గారి టైటిల్ ఇన్స్పిరేషన్, అలాగే కృష్ణవంశీ గారి ఇన్స్పిరేషన్ తో మీరు ఈ టైటిల్ పెట్టారు. అలాగే ఆ సినిమా కూడా పోస్టర్ చూసిన చాలా బాగుంది, చక్కగా ఉంది. అలాగే రేపు ప్రశాంత్ ల్యాబ్ లో మీరు ఈ వేడుక జరగబోతున్నారు సార్? ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు చేయబోతున్నారు? అంటే రేపు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఓకే. ఒక 6 గంటల సేపు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని తర్వాత కొంతమంది రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు అందరిని ఆహ్వానించాను. ఓకే. వాళ్ళందరి చేతుల మీదుగా 4 సాంగ్స్ ఒక టీజర్ రిలీజ్ చేస్తాం. ఓకే. సో ఈ సినిమాలో మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయండి, అలాగే ఒక టీజర్ రేపు రిలీజ్ చేయబోతున్నారు. సో అందరూ మహారథుల మధ్యలో ఈ సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ వేడుక జరగబోతుంది. సో తప్పకుండా దీన్ని విజయవంతంగా చేయాలని చెప్పి మా తరపున కూడా మేము కోరుకుంటాం. అలాగే ఆర్కే బాబాయ్ గారు కూడా ఉన్నారు సార్, ఈ సినిమాకి ఇన్ఛార్జ్ చేశారు. అండ్ స్వామినారాయణ గారు దర్శకత్వ పర్యవేక్షణ నీట్ గా, అంటే చాలా చక్కని సినిమా, ఎందుకంటే ఒక ఇన్స్పిరేటెడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అండ్ వారు కూడా ఏంటంటే చాలా అనుభవంతో తీశారు కాబట్టి డెఫినెట్ గా సినిమా మంచిగా, అంటే హిట్ అవుతుంది మనం 100% అనుకోవచ్చు. సో ఈ సినిమా అనుభవం చెప్పండి సార్. మా ప్రేక్షకులు గ్యారెంటీగా హిట్ అవుతుందండి. ఓకే. సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయి. ఓకే. ప్లస్ నాయుడు గారు నాకు మంచి రోల్ ఇచ్చారు దీంట్లో. ఓకే. గులాబీ మేడ వాచ్ కంట్రోల్ ఓకే చాలా బాగా వచ్చిందండి. ఓకే. నాకు ఈ సినిమా బ్రేక్ ఇస్తాను అనుకుంటున్నాను నేను. ఓకే. అలాగే అశోక్ రెడ్డి గారు కూడా ఎక్కడా కూడా కాబట్టి కాకుండా సినిమాని బాగా తీసుకొచ్చారు. కృతజ్ఞతలు. చాలా మంచి సినిమా తీశారు. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి సార్, ఈ సినిమా అంటే ప్రేమ కథ లేకపోతే హారర్ లేకపోతే సస్పెన్స్? అంటే ఇందులో 2 నేపథ్యాలు ఉన్నాయండి. ఓకే. ఒక నేపథ్యంలో సినిమా ఒక మర్డర్ మిస్టరీ ప్లాన్ నడుస్తూ ఉంటుంది. ఓకే. ఒక ఫ్యామిలీ మీద. ఓకే. అట్ ద సేమ్ టైం. ఓకే. హారర్. ఓకే. లవ్ అండ్ హారర్. ఓకే. ఈ రెండు మిక్సప్ అయి ఉంటుందండి. ఓకే. సో ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు మాటలతో పాటు పాటలు కూడా నేనే రాశాను. వెరీ నైస్. దీనికి సాకేత్ నాయుడు అని ఒక ఆయన మంచి సింగర్ ఆయన. ఓకే. పొరుగు సినిమాలో నమ్మవేమో కానీ అందాలేమో కానీ పాడి చాలా ఫేమస్ అయ్యాడు. ఫిల్మ్ నామినీ అయ్యాడు. ఓకే. అతను ఈ సినిమాకి మంచి బాణీలు అందించాడండి. ఓకే. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఓకే తమ పూర్తి సహాయ సహకారాలు నాకు అందించారు. సో ఇట్ ఇస్ టీమ్ వర్క్. ఓకే. టోటల్ టీమ్ వర్క్. మేము ప్రయత్నం బాగా చేస్తాం. ఇందులో పెద్ద మెసేజ్ ఏముందో, ఒక సింపుల్ స్టోరీ బట్ ఇంట్రెస్టింగ్ గా ఉత్కంఠభరితంగా మేము నిర్మించామండి. ఓకే. దీన్ని తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, చాలా మంచి ప్రయత్నం. అండ్ టైటిల్ కూడా చాలా బాగుంది. అండ్ సక్సెస్ఫుల్ గా రేపు ఆడియో ఫంక్షన్ కూడా జరుపుకుంటున్నారు. సో 100% ప్రేక్షకులందరినీ మిమ్మల్ని దీవించాలని, అలాగే మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఆడియో కూడా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మేము కూడా మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తి కోరుకుంటాం. కంగ్రాచులేషన్స్ ఫర్ యు బోత్. అండ్ దిస్ ఇస్ అవర్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ టుడే డైరెక్టర్ ఆఫ్ స్వామినాయుడు గారు. ఫర్దర్ గా మనం మరో ఇంటర్వ్యూలో వెళ్తాం. అంటే దానికి కీప్ వాచింగ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్. దిస్ ఈస్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ ఆఫ్.